Welcome to YOYO TV. Dr. B.R. Ambedkar Konasima Jillaloni Mummidivaram Niyojakavargamlo ippudu hot rajakeeyalu terapaikochayi. GMC Balayogi lanti uddandula niyojakavarganga charitralo chirasthayiga nilichipoyina ee niyojakavargamlo ippudu paristhiti ela undi? Ee party ki anukoolanga undi? Prajala naadi ela undi? Kalla mundu kanipistunna samasyalu enti anedi ippudu chuddam. 2019 ennikallo YCP MLA Abhyarthi Ponnada Satish, TDP Abhyarthi Butchirajupai, Sumaru, 5000 Paichiluku Otlato Gelipondaru. Ikkada TDP ki Balamaina Vote Bank undi. Balayogi Vesna Punadi, Ippatiki Party ki Andaga Nilabadutondi. Aite Gata Ennikallo, Janasena Rangamloki Digadanto Chilina Kapu Vote Banku, Parokshanga YCP ki Plus Ayindi. Dani Falitame, 2% Otlato, YCP Vijayam Akkada. అయితే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ పూర్తిగా సంక్షేమాలను నమ్ముకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి. మైక్ అందుకున్న ప్రతిసారి సంక్షేమం మాట తప్ప మరో మాట మాట్లాడలేక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దీంతో టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో కార్నర్ చేస్తున్నారు. ముమ్మడివరంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరగడం, దీంతో వైసీపీ కూడా తన మార్కు అభివృద్ధి చేస్తుందని బలంగా నమ్మిన ముమ్మిడివరం ప్రజలు పనులన్నీ శంకుస్థాపనలకే పరిమితం చేయడంతో మంటెక్కిపోతున్నారని తెలుస్తోంది. సంక్షేమం వద్దని ఎవ్వరూ అనరు, అలా అని కనీస అభివృద్ధిని కూడా చేపట్టకపోవడంపై కారాలు మిరియాలు నూరుతున్నారు అక్కడి ప్రజలు. లంక గ్రామాలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో పంట కాలువలు, డ్రైనేజ్ల నిర్వహణ అత్యంత అధ్వాన్నంగా ఉన్న పరిస్థితి. ప్రధాన పంట కాలువలు సైతం గుర్రపు డెక్కతో నిండిపోయిన దయనీయమైన స్థితి ముమ్మిడివరంలో నెలకొంది అనేది ప్రజల ఆవేదన. దీనికి తోడు గ్రామాల్లో వ్యవసాయ పనుల కోసం, కొబ్బరి ఎగుమతి కోసం ట్రాక్టర్లు నిత్యం తిరుగుతూ ఉంటాయి. దీంతో రోడ్ల పరిస్థితి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నట్లుగా తయారైంది అక్కడ. ఇవన్నీ ముమ్మిడివరం ప్రజలు మంటెత్తిపోవడానికి ప్రధాన కారణాలు అని చెప్తున్నారు. మరి ఈ విషయాలను ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే సతీష్ అర్థం చేసుకుని పరిష్కరిస్తారా, లేక సంక్షేమం మాత్రమే తనకు శ్రీరామ రక్ష అని ప్రజల మంటకు బలైపోతారా అన్నది వేచి చూడాలి.